హాయ్ అండి, నేను మీ అనుష్కని. ఈ వారం కూడా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పన్నీర్ వామక్ బజ్జీ. ఈ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. పన్నీర్ వామాకు బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వామాకులు 6, పన్నీర్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, తయారు విధానం చూద్దాం. ముందుగా శనగపిండి తీసుకోవాలండి. కొంచెం వామ్ తీసుకోవాలి, కొంచెం కారం తీసుకోవాలి. కారం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఘాటుగానే కొంచెం వేసుకోవచ్చు. ఉప్పు తగినంత, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. కొంచెం తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెంగా వాటర్ వేసుకుని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి, ఇది కూడా పిండి కూడా రెడీ అయిపోయింది. వామప్ చూడండి, పన్నీర్లో కొంచెం ఇలా పెట్టుకొని, సో దీన్ని తీసుకుని ఇలా ఇది తింటుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. పన్నీర్ ముక్కల్లో వామాకు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. ఇది కూడా ట్రై చేసుకోవచ్చు మీరు ఇంట్లో. బజ్జీలు మనం రకరకాల బజ్జీలు వేస్తామండి, ఆనియన్ బజ్జీ, ఆలూ బజ్జీ ఇలా. కానీ ఇప్పుడు మనం ఇలా వామాకు బజ్జీ అనేది పన్నీర్తో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. వామాకు హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఎక్కడ దొరుకుతుంది అనే టెన్షన్ ఏం పడవసరం లేదు. ఇది ఇళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు మనం, ఈజీగా నర్సరీ నుంచి తెచ్చుకొని పెంచుకోవచ్చు. ఈజీగా పెరుగుతుంది ఇది, ఈ మొక్క వామాకు అనేది. ఇది అందరికీ తెలిసిన విషయమే, హెల్త్కి కూడా చాలా మంచిది వామాకు. ఈ బజ్జీలు చేసుకుని చక్కగా మా సీరియల్ చూసుకుంటూ హాయిగా తినొచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా. ఈటీవీ 7:30కి వస్తుంది మనసు మమత, దానిలో నేను అమృత క్యారెక్టర్ చేస్తున్నానండి. చాలా మంచి సీరియల్, మీరందరూ చూడాలి, ఆదరించాలి. మనసు మమత నాకు ఎప్పటి నుంచో ఇష్టం అండి. టీం కూడా, మా టీం చాలా మంచి వాళ్ళు, నన్ను స్టార్టింగ్ నుంచి బాగా ఆదరించారు. సో చాలా హ్యాపీగా ఉన్నాను సీరియల్ చేసుకుంటూ, 1.5 ఇయర్ అయింది. బజ్జీలు కూడా వేగిపోయినాయండి, ఇప్పుడు తీసేసుకుందాం. ఇది ఎంత ఈజీగా ఉంటుందో అంతకన్నా బాగా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా మంచిది ఇది, సో మీరంతా ట్రై చేయొచ్చు. పన్నీర్ వామాక్ బజ్జీ రెడీ అయిపోయిందండి. దీనిలో కొంచెం చాట్ మసాలా వేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. పన్నీర్ వామాక్ బజ్జీ రెడీ అయిపోయిందండి. దీన్ని తయారు చేసే విధానం మళ్ళీ తెలుసుకుందాం. పన్నీర్ వామాకు బజ్జీ తయారు చేసే విధానం: ఒక బౌల్ లో శనగపిండి, వాము, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. రెండేసి పన్నీర్ ముక్కల మధ్యలో వామాకు ఉంచి శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే పన్నీర్ వామాకు బజ్జీ రెడీ. తయారీ విధానం చూసారు కదా, మరి వేడివేడి బజ్జీలు టేస్ట్ చేసుకుందాం. చాలా బాగున్నాయండి, చక్కగా దోరగా ఏగినాయి కూడా. పన్నీర్ బజ్జీలో మధ్య మధ్యలో వామాకు ఉండడం వల్ల చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ కూడా మీకు తెలుస్తుంది ఈజీగా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లో, చాలా ఈజీ రెసిపీ ఇది. సో నెక్స్ట్ వీక్ ఇలాగే మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు.